మేము ఈ షార్ట్ ఎడిటింగ్ లో తీసేస్తామండి. అసలు ఒట్టి మనిషి కాదు, పడుకో. మేము ఫోన్లు చేసుకున్నాం, నేను వస్తే ఆయన వస్తారు, ఆయన వస్తారు, నేను వస్తాను. రోహిణి గారి గురించి వచ్చాను. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. 7.5 ఇస్ మీటింగ్ 9.5. ఎలాగెలాగా ఇక్కడ ఒక పిల్లని రెడీ చేస్తాడు లోపల. This is Pan India vlog. మనల్ని ఎవడు రాయపోయేది ఇక్కడ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద బ్యూటిఫుల్ ఛానల్ ధరణి ప్రియా. డేస్ కాదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నేను బ్లాగ్ చెయ్యక. లాస్ట్ టైం ప్రెగ్నెన్సీది పెట్టాను అంటే మళ్ళీ దాని తర్వాత ఇగో ఈ బుడ్డిది వచ్చినాక మళ్ళీ. హాయ్ మండ్ సగడనా, హాయ్ మండ్, హలో, హాయ్, బాగున్నారా? సో ఎస్, అప్పుడు అంత స్టాప్ చేసి ఇప్పుడు సడన్గా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారేంటి అనే డౌట్ కొందరికైనా రావచ్చు. సో వాళ్ళందరికీ ఏంటంటే చిన్న గ్యాప్ రాలేదు, సారీ చిన్న గ్యాప్ వచ్చింది. సో అందుకనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ స్పెషల్ వ్లాగ్ దేనికి అంటే మీ అందరికీ తెలిసినట్టు జీ తెలుగులో ఫ్యామిలీ నెంబర్ 1 షో మేము చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ ధరణి ప్రియా, లెట్స్ వెల్కమ్ మోహిత్ బాయ్, అండ్ లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ అమోదా. సో ఆ టైటిల్ విన్ అయిపోయాం అంతే కదా, మన తెలంగాణ పిల్ల ఎట్లా చేస్తుందో అట్లా చేస్తా. సో ఇంత ఇంత హ్యాపీ హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఎలా షేర్ చేసుకోవాలి, ఎలాగో జీ తెలుగు చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, బట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి ఈ స్పెషల్ బ్లాగ్. సో ఇందులో అంటే ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్ కాదు ట్రోఫీ తీసుకున్నందుకు రీజన్ ఇప్పటిదాకా ఒక రీజన్ అయితే చూసారు పాప, అండ్ ది అదర్ రీజన్ ఈజ్ మై డియర్ హస్బెండ్ తత్తడాయ్. హలో ఎవ్రీవన్, తెలుగులో మాట్లాడు. హలో ఎవ్రీవన్ అంటారు అందరికీ. నమస్తే అనాలే. నమస్తే, ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఎలా అనిపిస్తుంది ట్రోఫీ విన్ అయినందుకు? వెరీ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబా ఎత్తుకుంటాడు నేను. చలో, అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది, బట్ స్టిల్ యునో వి వాన్ ది ట్రోఫీ అండ్ యునో వి ఆర్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. తు హ్యాపీ? Yes. Yes, man, yes. Say yes. Yes. ఎస్ అంటే దగ్గ. సో అదే అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ టైటిల్ విన్ అయ్యాము. అండ్ అలాగే నవంబర్ 11 మా యానివర్సరీ అనమాట. యానివర్సరీకి మేమేం సెలబ్రేషన్ చేసుకోలేదు, షూట్స్లో చాలా బిజీగా ఉండే. సో డిసెంబర్లో అలా టైటిల్ విన్ అవ్వగానే 2 సెలబ్రేషన్స్ కలిపి, యాక్చువల్లీ 3 సెలబ్రేషన్స్, నవంబర్ 11 యానివర్సరీ, నవంబర్ 25 అమోదా బర్త్డే, అండ్ డిసెంబర్లో మీ అందరికీ తెలిసినట్టు ఫ్యామిలీ నెంబర్ 1 సీజన్ 1 టైటిల్ విన్నర్. సో పార్టీ హోస్ట్ చేస్తున్నాం అనమాట, అండ్ పార్టీకి చాలా మంది వస్తున్నారు. ఆ చాలా మంది మన జీ తెలుగులో ఏదైతే ఫ్యామిలీ నెంబర్ 1 షో చేస్తున్నామో వాళ్ళంతా అందరినీ ఇన్వైట్ చేసాము, అందరు రాబోతున్నారు. సో ఎవరు ఫస్ట్ వస్తున్నారు, ఎలా వస్తున్నారు, మాకేమైనా సర్ప్రైజ్ ఇస్తారా, లేకుంటే మేమే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తామా, అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఎస్, విన్ అయ్యాము కాబట్టి సెలబ్రేషన్స్ ఉండాలి కాబట్టి ఆ సెలబ్రేషన్స్ స్టార్టెడ్. చుచ్చుకో సెలబ్రేషన్ స్టార్టెడ్. సో ఎస్, వీ హ్యావ్ అవర్ ఫస్ట్ గెస్ట్. నాక్ నాక్. ఏయ్ హలో. హాయ్. హలో. ఏంటి? హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? హౌస్ రా. ఎప్పుడు కొన్నా? అంటే మొన్ననే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే కొన్నా. సో యాక్చువల్గా ఫ్యామిలీ నెంబర్ 1 విన్ అయ్యాక ఈ హౌస్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సరిపోయారు ఇద్దరు జోక్. సో హాస్యం వద్దు. నైస్ ప్లేస్ యాక్చువల్లీ, బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, నువ్వు మొన్న బర్త్డేకి పిలిచినావు కదా, అందుకే పిలిచా. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది యూట్యూబ్ బ్లాగ్స్. ఓహో, అసలు యాక్చువల్గా నీ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా నేను చూడలేదు. ఒకవేళ చూసుంటే వస్తుండలే, నువ్వు రాలేదు కదా. ఎక్కడికి? పాప బర్త్డేకి.
ఏమో పాప బర్త్డేకి నేను షూట్లో ఉన్నాను రాలేదు, బట్ ఈ రోజు పార్టీకి చూసావు నువ్వు పిలవగానే ఫస్ట్ నేనే వచ్చాను, ఎవరు రాలేదు కదా ఇంకా, సౌండ్ లేదు, రాలేదు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ గెస్ట్ నేనే. అరే పెద్ద గెస్టే. అయ్యో మేడం 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 రండి రండి ప్లీజ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. దోమలు కూడా వచ్చినాయి మీతో పాటు. ఇదే బయట పిల్లకలు బాగా వేసావు. హాయ్ హాయ్ మన. ఏ నైస్ హౌస్. ఎవరు వచ్చారు ఇంకా? వన్ సెకండ్. సో దట్స్ మహి. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా పిచ్చి గిరెడ్డి బిహేవ్ చేస్తున్నావు? అంత బాగా అరుగునుండ. నా దగ్గరికి రాలేదురా పుట్టిన అమోదా. మేమిద్దరం ఒకటే క్లాస్. మమ్మీ పిలుస్తుంది. ఫ్యామిలీ నెంబర్ 1 లో రోహిణి ఉందని చెప్పినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారంట తెలుసా? రవి యాంకరింగ్ చేస్తాడు, రోహిణి మీ పిల్లలందరికీ ఆయా కేర్ టేకర్ అని చెప్పారండి. ఈ లెఫ్ట్ సైడ్ సోఫా ఉంది కదా మనం కూర్చున్నది, అక్కడ పక్కన సర్కిల్ ఉంది కదా, అక్కడ చిన్న ఒక చిన్న ప్లే ఏరియా పెడుతున్నాము, పిల్లల్ని తీసుకొని కూర్చుంటామని చెప్పారు. ట్రూ. అమ్మా నీ పిల్లలకి ముద్దు కడగలరు. ఎలాగ ఎలాగ? ట్రూ. అమ్మా నీ పిల్లలకి ముద్దు కడగలరు. చిచ్చి. ఏయ్ లేదు డైపర్స్. ఉండేవాళ్ళు బట్ బ్యాడ్ లక్. మాల్దీవ్స్ వెళ్ళట్లేదు, ప్యారిస్ ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మాకు అక్కడ అక్కడ మాట్లాడుతుంది ఏంటి చెప్పు. హాయ్ వెల్కమ్. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అని ఎందుకు చెప్తుంది? 2 ఇయర్స్ తర్వాత చేస్తున్నావు అందుకే చెప్పింది. 2 ఇయర్స్ తర్వాత చాలా చిన్న గ్యాప్ రా. చాలా చిన్న గ్యాప్ రా. ఒకసారి పెడుతూ ఉంటా కోవి. వెరీ నైస్. ఒకటి ఇప్పుడైనా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నా. చాలా బాగుంది. ఇది వీళ్ళ హోమ్ టూర్ చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు. నేనే చూసి ఆశ్చర్యపోయాను. ట్రూ. సో ఇక్కడ నుంచి అన్ని అప్డేట్స్ కోసం మీరు ధరణి ప్రియ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి అండ్ వాళ్ళకి బొటిక్ కూడా ఉంది. తీసుకోరా. సో ఇదే ఫస్ట్ మంచి బ్లాగ్. 2 ఇయర్స్ తర్వాత సో నెక్స్ట్ కూడా మంచి మంచి బ్లాగ్స్ కంటిన్యూగా చేస్తారు. కారణం చూద్దాం. మంచి బ్లాగ్ అంట. హోమ్ టూర్ అన్నది అనుకో, ఫ్యామిలీ నెంబర్ 1 వచ్చిందని ఇచ్చారు అనుకుంటా. ఎందుకు ఇంట్రో అదే ఇచ్చింది. అదే అదే చెప్పు. ఫ్యామిలీ నెంబర్ 1 విన్ అయ్యిందని ఇంత పెద్ద బిల్లా గిఫ్ట్. ఓ గాడ్. ఎడిటింగ్ లో పోతే కొన్ని విషయాలు చెప్పు. ఇంత పెద్దగా ఇచ్చింది అంటే పెద్దలు కదా పెద్దదా ఇద్దని చెప్పి. సముద్రం సముద్రం సముద్రమేనా? పెద్దలు కదా పెద్దదా ఇద్దని చెప్పి. అయ్యా ఎంత బాగిచ్చావే మైక్ బుట్టిటోనే. నన్న అమ్మ స్నాక్స్ పెట్టమ్మా ప్లీజ్. అప్పుడే స్నాక్స్. థ్యాంక్ యూ నాన్న. అది హలో అది ఎవరు నేర్పించిండ్రు? బదలు కొట్టేస్తే ఎట్లా డోర్లు? రోహిణి గారు వచ్చారా? సిగ్గు లేదరా నీకు. హరీష్ గారు పార్టీకి పిలిచింది నేనండి. అసలు పిలిచింది ఏంటి? మమ్మల్ని పిలిచారు కాదు, మేమేం ఫోన్లు చేసుకున్నాం. నేను వస్తే ఆయన వస్తారు, ఆయన వస్తే నేను వస్తాను. రోహిణి గారి గురించి వచ్చాను. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. తప్పుకో. హాయ్ ఆరఫ్ గారు. హాయ్ లక్. ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఈ రోజే కొన్నాం ఇల్లు. సో ఈ ఒక్కరోజు తీసుకుని ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. అసలు ఎప్పుడైంది షూట్ మనకి?
హలో మొన్న అయింది ఫినాలే, మొన్న అయింది కానీ 1 ఇయర్ అయిపోయింది, అట్లా కనపడుతుంది. అంటే కెమెరా ఉంటే కంటెంట్ వస్తుందా అండి మీకు? సినిమాటోగ్రాఫర్ ఏం క్యాప్చర్ చేయాలి ఏం వదలాలి అన్ని తెలుసు. మీకు ఎప్పుడు తెలిసిందండి సినిమాటోగ్రాఫర్ అని? ఇక్కడ ఏ షాట్ పడుతుంది, ఆ ఎడిటింగ్ సెన్స్ కూడా ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? ఎట్లా ఎక్కడ ఏ షాట్ కూడా పడుతుంది, ఆ ఎడిటింగ్ సెన్స్ కూడా ఉంది. మేము ఈ షాట్ అది మేము ఈ షార్ట్ ఎడిటింగ్ లో తీసేస్తామండి. ఇది కరెక్ట్. సో మేము చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ ఫ్యామిలీ నెంబర్ 1 లో. వి వర్ వెరీ క్లోజ్. హూ వి వర్ ఆల్ ఆర్ ఆల్ ఆ మై గాడ్. అసలు ఏంటో నా నోట్ మీద చెప్పాలని ట్రై చేస్తుంది, నేను చెప్పు. సో మళ్ళీ దీని విన్నింగ్ పార్టీలో మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్సో టుడే ఇస్ యువర్ యానివర్సరీ రైట్? yes tomorrow is సామర్ ఇప్పుడు తీసేది. ఏయ్ వా అన్ఎక్స్పెక్టెడ్. హలో ఎవరు 9.5? అరే ఈయన 6 7.5. అచ్చా ఈయన 7.5 మినిట్స్ లో స్టార్ట్ అయ్యాం మేము ఇప్పుడే అని అన్నాడు. 7.5 ఇక్కడ 7.5 ఇస్ మీటింగ్ 9.5. 7.5 is meeting 9.5. మీ ఫింగర్ పెరుగుతుందా? తగ్గుతుంది ఇట్లా స్ట్రైట్ గా పెట్టు రోజు. ఏమో ఇంది నాకు అర్థం కాదు. అరే అరే ఇద్దు మెరుగు కాదు, నువ్వు నాకు ఫోన్ లో ఒక మాట చెప్పినావు చూసుకో. తు బోలినారే కలిసి బాబా బాత్ కర్రే తో అబ్ ఇంజెక్షన్ సాదా హోగే బాద్ మే. యా హలో మా ఇది మ్యాచింగ్ రా, ఇది మ్యాచింగ్ రా. సో యాక్చువల్ గా మ్యాచింగ్ ఇది, ఏది మైక్ ఈ డ్రెస్ మ్యాచింగ్ కావాలని మైక్ ఈ కలర్ లో ఉంటదని పట్టుకున్నాను. ఇది ఓకేనా? ఓకే అందరూ వచ్చేసి ఆల్మోస్ట్, మిగతా వాళ్ళు ఆన్ ది వే. మేమైతే చిల్ అవుతాం. అసలు ఒట్టి మనిషి కాదు, పడుకో. మా పిల్లలు పడుకోబెట్టేయండి రా, ఇలా అయితే కష్టం. ఇప్పుడే మీ పిల్లవా? పిల్లడు ఇక్కడ ఒక పిల్లని రెడీ చేస్తున్నాడు లోపల. అభి తగిన నిక్లే క్యా బోలే తో 7.5 మినిట్స్. హిందీ బ్లాగ్ హై తెలుగు బ్లాగ్ హై హమారా సబ్ మిక్స్ హై హా పాన్ ఇండియా హై సూపర్ హిట్ పాన్ ఇట్ నో నో దిస్ ఇస్ పాన్ ఇండియా బ్లాగ్. మనల్ని ఎవడ రాయపేద అక్కడ క్లారిటీ కావాలో వద్దా? 7.5 9.5 వస్తే ఎందుకే నువ్వు దాన్ని సాగదీస్తున్నావు? కూర్చో. టెక్కి పెడిపోయింది మళ్ళీ అక్కడ అడిగిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. ఫస్ట్ పెళ్ళి అది కేక్.
జిమ్ కి వెళ్తున్నారని విన్నానండి. అసలు ఈ రోజు అంతా డ్రైవింగ్ ఫుల్ మరి స్కూల్ బెంచ్ లో పరిగెట్టుకుంటు రా, ఏదో ఒక్కసారి పంచుకుంటా ఉంటారా అండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ ఇద్దరు వచ్చినందుకు. యాక్చువల్లీ మేము ఒక 2 ఇయర్స్ తర్వాత వీఆర్ అగైన్ స్టార్టింగ్ అవర్ యూట్యూబ్. వావ్, కంగ్రాచులేషన్స్, కమ్ ఆన్, కాంపిటీషన్ స్టార్ట్. యాక్చువల్లీ ఇది 2.0 అన్నమాట. వెరీ నైస్. ఇప్పుడంతా ఇంకా మన ఆల్మోస్ట్ అమ్మో ధరణి ప్రియానే అమ్మో పెట్టండి. లేదు సో వీఆర్ అగైన్ స్టార్టింగ్. సో ఐ వాంట్ యూ టు సే ఫ్యూ వర్డ్స్. ధరణి ప్రియ అనర్గళంగా మాట్లాడగలగ అమ్మాయి, అండ్ తెలంగాణ స్లాంగ్ అయితే చించి పడేస్తుంది. తన డాన్స్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్ అంటే న్యూ మామీ అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద బ్యూటిఫుల్ ఛానల్ ధరణి ప్రియ. సో
ఇది ఇవాళ సెలబ్రేషన్ బ్లాగ్. ఐ డోంట్ సే ఇట్ అస్ మినీ లేదా పెద్దది అని అన్నాను. సెలబ్రేషన్ ఈజ్ ఆల్వేస్ అ సెలబ్రేషన్. చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు, ఎంతమంది వచ్చారు, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు అనేదే మ్యాటర్. సో ఎస్, దిస్ ఇస్ ద కమ్ బ్యాక్. దిస్ ఇస్ ధరణి 2.0. సో ఇప్పటి నుంచి ఐ ప్రామిస్ యూ దాట్ నేను ఇంకా బ్రేక్ ఇవ్వను, మ్యాక్సిమం మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానే ప్రామిస్ అయితే డెఫినెట్గా చేస్తున్నా భయ్యా. ఇక ఇప్పటి నుంచి మనం వ్లాగులు చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ టిల్ దెన్ ఐ లవ్ యూ ఆల్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్ అండ్ ఏదైనా ఉన్నా సరే ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఆల్ యువర్ కామెంట్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఏది ఉన్నా సరే ఐ డెఫినెట్లీ ట్రై టు చేంజ్ ఇట్ మీ అందరి కోసం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ధరణి ప్రియా ఛానల్.